నమస్తే సదావత్సలే మాతృభూమి. ఈరోజు నేను అతి ముఖ్యమైన విషయాన్ని మోడీ గారికి తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో ఈ అభివృద్ధి ఫలాలను కాంగ్రెస్ తన ఈ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటుందనే దానికి అతి ముఖ్యమైన ఉదాహరణ ఏమంటే మెట్రోలు నాశనం చేయడం. దానికోసం ఏం చేస్తున్నారంటే కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు తమిళనాడు ఉచిత బస్సులు అంటున్నారు మహిళలకు. దీనికోసం మహిళలు ఎగబడుతున్నారు. ఉచిత బస్సులు ఉంటే ఉండి లేకపోతే పోనిండి. కానీ మోడీ గారు చేయాల్సిన గొప్ప విషయం ఏమంటే అది చాలా సులభమైన విషయం. ఆయన చెబితే ఖచ్చితంగా ప్రజలందరూ ఆదరిస్తారు. మెట్రోల్లో ఖచ్చితంగా మీరు ఉపయోగించండి. మెట్రోల వ్యవస్థ అనేది దేశ భవిష్యత్తుకు, ప్రపంచానికి గర్వంగా మనం వాడేటువంటి మనం తెలియజేస్తుంటే మన అభివృద్ధి చిహ్నం అన్న విషయం తెలియాలంటే ఖచ్చితంగా మెట్రోల్ను వాడండి అని మహిళలకి ఒక పిలుపునివ్వాలి. ఆ విధంగా పిలుపునిస్తే ఖచ్చితంగా ఈ స్వలాభాపేక్షతో కాంగ్రెస్ చేస్తున్న కుట్ర రాజకీయాలు తెరబడుతుంది. ఖచ్చితంగా మెట్రోల పైన ఒక నమ్మకం ఏర్పడుతుంది. తిరిగి ఈరోజు హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళు వదులుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నుంచి రక్షించబడతాయి. ఎందుకు అని చెబుతున్నానంటే గతంలో ఉచిత సిలిండర్లు ఏవైతే ఉందో ఆ ఉచిత సిలిండర్లు ధనవంతులు అంటే అఫోర్డబుల్ కొనుక్కోగల వాళ్ళందరూ కూడా డబ్బిచ్చి కొనుక్కోండి అని ఇచ్చినటువంటి ఒక పిలుపుకు దేశవ్యాప్తంగా ఎంతోమంది స్పందించి దాన్ని వదులుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మెట్రోలను వాడండి అనేటువంటి పిలుపును మోడీ గారు ఇవ్వవలసిందిగా నేను ఆశిస్తున్నా. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ మోడీజీ, ప్లీజ్ గివ్ వన్ స్టేట్మెంట్, యూజ్ మెట్రోస్ బికాస్ దీస్ కాంగ్రెస్ పీపుల్ వాంట్ టు డెస్ట్రాయ్ ది ఇండియన్ ఎకానమీ అండ్ కల్చర్, ఇండియన్ ప్రైడ్. సో దే ఆర్ యూజింగ్ ఫర్ ఎలక్ట్రల్ బెనిఫిట్స్ ఫ్రీ బస్సెస్. ఐ రిక్వెస్ట్ మోడీజీ టు గివ్ స్టేట్మెంట్ టు ఫర్ లేడీస్ యూజ్ దిస్ మెట్రోస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని మీరందరూ సహకరించండి.